కాసేపు తర్వాత చేద్దాంలే. తర్వాత చేద్దాము. హాయ్, హాయ్. ఇప్పుడు ఈ లేడీస్ నాట్ అలౌడ్ 20th నైట్ రిలీజ్ అవుతుంది కదా, దాని గురించి మొన్న నువ్వు చేసిన వీడియోలో కొన్ని కామెంట్స్ చదివా కింద. వాళ్ళు ఏమంటున్నారంటే, ఉన్న సేవింగ్స్ అన్ని పెట్టి సినిమా ఎందుకు చేశారు అని అడుగుతున్నారు. ముందు నుంచే చెప్పాను, ఆర్టిస్ట్ గా చాలా చేశాను, ఇంకొక స్టెప్ చేయాలనుకున్నాను, ఒక ప్రొడ్యూసర్ గా చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనుకున్నాను. ప్రొడ్యూస్ చేయాలని ఆశ ఉంది. సబ్జెక్ట్ చెప్పినప్పుడు నాకు నచ్చింది, సో అది చేద్దాము అని రిస్క్ తీసుకున్నా. ఓకే, చాలా మంచి సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఇలాంటి సినిమా తీయటం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. హలో, చాలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు తీసారు అంటున్నా. ఈ సబ్జెక్టులో తప్పే ఉంది, మంచి సబ్జెక్టు చెడ్డ సబ్జెక్ట్ అనే ఉంది. చెడ్డది అని అనుకుంటే తీస్తానా? ఇప్పుడు 50 రూపీస్ పెట్టి మీరు ఎమోషనల్ గా వీడియో చెప్పారు బాగానే ఉంది, కానీ రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు అందులో అని అడుగుతున్నారు. అవును, ఆ రోజు చెప్పలేదు. మనం ఈ 20th ప్లాన్ చేసుకున్నాము బై 8 o'clock అది ఇన్ ద ఈవినింగ్. ఇంకో వీడియో అంటే రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారు. ఇది డేట్ చెప్పటమా? తప్పకుండా ఇప్పుడు చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయి మీరే వెబ్సైట్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు కదా, అవును, చేస్తున్నప్పుడు మీరు ఇంత స్ట్రగుల్ అవుతూ 2 ఇయర్స్ నుంచి మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు అసలు, అది అడుగుతున్నారు. దే వాంట్ టు నో యువర్ స్ట్రగుల్. ఎంత అసలు మనం ఏం ప్లాన్ చేసుకున్నాము? మనం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం 3-4 మంత్స్ లోపల కంప్లీట్ చేసాం. సో అప్పుడు నా కాడ ఉన్న సేవింగ్స్ పెట్టాను, నేను బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలా. ఈ సెన్సార్ ప్రాబ్లం వల్ల మనం 18 మంత్స్ ఎలా తిరిగామని మనకే తెలుసు. సో సెన్సార్కి దాదాపు 8 లాక్స్ ఖర్చు అయింది అంటున్నారు. అవును అవును, అని అంటున్నారంటే నీకు తెలీదా? అంటే వాళ్ళు అడిగే కామెంట్స్ బట్టి చెప్తున్నాను. అంటే అంత ఖర్చు అంత పైన కూడా అయింది. అంటే అక్కడ పెట్టిన మాత్రం లేదు, మన ఫ్లైట్స్, మన అకామిడేషన్స్ అది ఇంకా కూడా ఎక్కువ అయింది. సో అవి నేను బయట నుంచి తెచ్చుకున్నాను ఇంట్రెస్ట్ మీద. సో అయిపోద్ది అయిపోద్ది, ఇప్పుడు హైదరాబాద్ లో అయిపోద్ది, సరే బాంబేలో అయిపోద్ది, సరే ఢిల్లీలో అయిపోద్ది, ఎలాగో ట్రై చేసాము. అయిపోయి ఉంటే ఇంత ఇంట్రెస్ట్ పెరిగేది కాదు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ గా కడుతున్నాం ఇంట్రెస్ట్. వాళ్ళు ఏమంటున్నారంటే, షకీలా లాంటి స్టార్ కి ఇండస్ట్రీలో ఇంత సపోర్ట్ లేకుండా ఉంది ఇండస్ట్రీలో అంటే మరి బయట వాళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నారు. కష్టమే ఇండస్ట్రీ అసలు, ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఫిల్మ్ చేసుకుంటే వాళ్ళకు వచ్చి వాళ్ళు ప్రమోషన్ చేసేస్తారు, అన్ని చేసుకుంటారు తప్ప ఎవరికి ఎవరు సపోర్ట్ చేశారు ఇప్పుడు దాకా? విన్నావా ఎవరు ఎప్పుడైనా బయట వాళ్ళకి? అంటే ఓన్లీ పబ్లిక్ కే సపోర్ట్ అంటే పబ్లిక్ సపోర్ట్ లోనే మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నాము, ఇంకా కూడా ఉంటాం 100%. ఇంకోటి ఏం అడుగుతున్నారంటే, కరెక్టే, ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాలు చూడటం వల్ల చెడిపోతారు అంటారు కదా, నాకు డౌట్. లేకపోతే చెడిపోరా? అదే, ఇప్పుడు చిరంజీవి గారు దొంగ అని సినిమా చేస్తే దొంగ అయిపోతారా? అదే అదే చెప్తున్నారు, ఎందుకు ఎలా చెడిపోతారు? పెద్ద పెద్ద వాళ్ళు AK-47s పెట్టుకొని షూట్ చేస్తే వాళ్ళని పోలీస్ పట్టరు హీరోని. అవును, అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, జనాలు అదే ఐడియా. అంటే ఇప్పుడు ఈ సినిమా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఒక గంటన్నర నవ్వుకోవచ్చు, అవును 1.5 అవర్ నవ్వుకోవచ్చు. ఈ సినిమా చూసి ఎవరు చెడిపోరు? లేదు, చెడిపోయిన వాళ్ళే వస్తారు అసలు ఈ సినిమా చూసేదానికి. ఎందుకంటే మనం అవును చెప్పేసాం కదా, అడల్ట్ కామెడీ అని చెప్పేసాం. అవునవును అవును, ఇంకా వచ్చి చూసి ఏం చెడిపోయిన వాళ్ళే వస్తారు.
చెడిపోయిన వాళ్ళు అంటే దీని వల్ల ఏమి చెడిపోరు, చెడిపోయిన వాళ్ళే సినిమా చూస్తారు. ఎవరి వల్ల కూడా, ఏ ఫిలిం వల్ల కూడా, ఫిలిం మీద ఈ పిక్చర్ వల్ల చెడిపోయాము అలాగా ఒక ఓకే ఏ ఫిలిం తీసుకున్నా అందువల్ల చెడిపోయాము అనే ఒక కాన్సెప్ట్ లేదు. ఓకే. ఇప్పుడు ఈ లేడీస్ నాట్ అలౌడ్, మీకు అనుకున్నంత డబ్బులు రేపు 20th రిలీజ్ చేస్తున్నారు, అనుకున్నంత డబ్బులు రాకపోతే ఏం చేస్తారు మీరు? వాట్ విల్ యూ నెక్స్ట్ పిక్చర్ చేస్తాం. మరి ఇప్పుడు ఈ డబ్బులు మీరు ఫైనాన్స్ తెచ్చినయే సరిపోతుంది. వస్తాయి వస్తాయి వస్తాయి. నాకు ఫస్ట్ దేవుడి మీద నమ్మకం చాలా ఎక్కువ. ఓకే సెకండ్ నా నా ఫ్యాన్స్ మీద నాకు చాలా నమ్మకం ఎక్కువ. నాకు కూడా, నువ్వు కూడా ఉన్నావు నాతోటి, నువ్వు కూడా ఉన్నావు, నీకనే ఒక ఆడియన్స్ ఉన్నారు. సో వాళ్ళు మనల్ని కాపాడతారు, 100% కాపాడతారు. పక్కా డబ్బులు వస్తాయని నమ్ముతున్నారు. 100%. మొన్న మీరు చెప్పిన వీడియోలో నెక్స్ట్ సినిమా చేస్తాం లేదు ఇప్పుడు బతికించండి అన్నారు మీరు యాక్చువల్గా. అవును, అది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అది అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు క్వారంటైన్ అది ఇది ఇంత ప్రాబ్లమ్స్, బట్ మనం ఫైనాన్సెస్ మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు వేరే విషయానికి తీసుకుంటే వాళ్ళు ప్రాబబ్లీ మాట్లాడొచ్చేమో. మనకి దాదాపు 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు టెన్షన్స్ లో మనల్ని ప్రెషర్ పెడుతున్నారు, అందువల్ల ఆ రోజు అలా మాట్లాడాను. కాకపోతే సింపతి తీసుకోవాలా అదంతా లేదు. తెలుసు కదా, జనాలు కూడా తెలుసు. ఇప్పుడు ఏడిసిన ఫిలిం చూడండి అని మనం చెప్పలేము, అది తప్పు కూడా. మనం ఎందుకంటే ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ఇస్తున్నాం అని చెప్తున్నాము. మీరు ఏడుస్తూ ప్లీజ్ ఫిలిం చూడండి చెప్తే అది ప్లీజ్ మన స్టైల్ కాదు కదా. అవును కరెక్టే, కానీ ఎంతో కొంత బాధ అయితే కనబడింది ఆ వీడియోలో. 100% ఎంతో కొంత కాదు, చాలా చాలా. బట్ నేను ఏడిస్తే యాక్టింగ్ చేస్తారు అంటున్నారు అంటారు. అవునవును, అందుకు మేకప్ వేసుకునే ముందే ఏడ్చేసి దాని తర్వాత మేకప్ వేసుకుని ఆ వీడియో ఇచ్చాడు. నా డౌట్ ఎందుకంటే, లేదంటే ఏం ప్రాబ్లం అంటే, మీరు అక్కడున్నారు హైదరాబాద్ లో, నేనేమో అక్కడ రాలేను. అట్లీస్ట్ వీళ్ళకి కన్ఫర్మ్ చేసేదానికి, ఏమండి మీ ఫిలిం ఇలా చేస్తున్నామని నేను నన్ను ఆపేశారు, మీకే తెలుసా మ్యాటర్. వీళ్ళకి చెప్పలేకుండా ఉన్నాం మనం. వాళ్ళు వచ్చి ఈ రోజు ఫోన్ చేస్తే మన ఫోన్ ఎత్తకపోతే ఎక్కడ పారిపోయాం భయం పాపం. సో అందరికి ఇది ఒక్కటే ప్రాబ్లం. సో పెద్దగా లాభం ఎదురు చూడ రాకపోతే కూడా అట్లీస్ట్ నా మెయిన్ ప్రాబ్లం అది, నాకు అది ఇచ్చేయాలి. అంటే మీకు డబ్బులు రాకపోయినా పర్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి, వాళ్ళది ఇచ్చేస్తే మనం ప్రశాంతం. ఇప్పుడు దాకా హానెస్ట్ గా ఉన్నాం కదా, అది ఆ హానెస్టీ లాస్ట్ దాకా ఉంటే అది చాలు. అయితే ఇప్పుడు రేపు 20th అంటే ఎక్కువ రోజులు కూడా లేదు, 2 డేస్ ఉంది. అవును, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యాన్స్ కి మళ్ళీ ఒకసారి త్రూ లైవ్? ట్రూ లైవ్ అంటే నేను ఆ రోజు నుంచే చెప్తున్నాను, మనం లేడీస్ నాట్ అలౌడ్ గురించి చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాము. నేనేమంటున్నానంటే, మీకు ప్రామిస్ చేయలేదు, ఇది మేము వచ్చి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము అలా ప్రామిస్ చేయలే. అడల్ట్ కామెడీ అని చెప్పాము, వచ్చి నవ్వుకొని వెళ్ళొచ్చు. సో అంతదాకా ఐఎమ్ ప్రామిసింగ్ దాట్ అండ్ పక్కా ఎంటర్టైన్మెంట్ అండ్ స్ట్రిక్ట్లీ లేడీస్ నాట్ అలౌడ్ టు సీ అది మనం చెప్తాం, కానీ ఐఎమ్ హ్యాపీ దే విల్ డెఫినెట్లీ వాచ్. లేడీస్ ఆల్సో చూడొచ్చు, డెఫినెట్లీ విల్ వాచ్. ఎందుకంటే అప్పుడు కాలం లాగా లేదయ్యా, ఇప్పుడు అంతా మారిపోయింది, ఎవ్రీబడి ఆర్ ఫాస్ట్. లేడీస్ ఏ ఫాస్ట్ ఉన్నారు యాక్చువల్ గా జెంట్స్ కన్నా. అవును, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అప్పుడే గట్టి ఉంటది, జస్ట్ నో ఏమీ తెలియదు ఏమీ తెలియదు. ఆడపిల్లని ఇంట్లో కూర్చోబెట్టుకుంటే తను వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఏమీ తెలియట్లేదు. ది ఆర్ గెటింగ్ అంటే ర్యాగింగ్ చేస్తున్నారు, ది ఆర్ గెటింగ్ ర్యాగ్డ్ అండ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ హ్యాపెనింగ్. లెట్ దెమ్ అవుట్, చెడిపోరు నాన్న. నేను అనేది అదే, యాజ్ డైరెక్టర్ గా ఇప్పుడు
ఎవడో రేప్ చేస్తాడు వాడిని తెచ్చి మనలాంటి దెయ్యం దగ్గర పడేస్తే వాడికి అది శిక్షే కదా. సేయింగ్ లైక్ దట్ అన్నమాట. అవును డెఫినెట్లీ. నేను పాజిటివ్ గానే చూపించానంటే ఎవరు అర్థం చేసుకోవట్లేదు నువ్వు పాజిటివ్ గా ఎందుకు చూపిస్తావు అంటే. అది 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 మనం ఫేస్ మన ఫేస్ వాల్యూ అంతే. యా అంటే మీరు మళ్ళీ రిలీజ్ డేట్ తో సహా వెబ్సైట్ తో సహా మళ్ళీ ఇంకో వీడియో చేస్తారు అయితే. డెఫినెట్లీ డెఫినెట్లీ. యా ఓకే అక్క, అండ్ ఆల్ ది బెస్ట్ నీ అప్లై. అంటే నా బాధ ఏంటంటే నీకు పర్ డే నువ్వు 80s 90s లోనే పర్ డే 5 లాక్స్ తీసుకునేదాన్ని, అప్పుడు ఆ డబ్బులన్నీ సేవ్ చేసి నువ్వు డబ్బుల మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీ అక్కకి ఇచ్చేసావు, అది ఆ చాప్టర్ అందరికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే షకీల తమ్ముడుగా నాకు గుర్తింపు ఉంది, ఈ సినిమా నీకు డబ్బులు రాలేదనుకో అప్పుడు అక్క మోసం చేసింది ఇప్పుడు ఈడు మోసం చేసాడు అంటారు కదా. అరే నాయన అలా కాదు, అక్క మోసం చేసిందంటే అది నేను ఎదురు చూడలా. ఈ తమ్ముడు వాడు కష్టం కూడా పెట్టుండాడు దీంట్లో. వాడు కష్టం పెట్టి ఎన్నో రోజులు నువ్వు ఇంటికి వెళ్లకుండా నువ్వు ఏమేమి బాధలు పడుతున్నావు, నువ్వు ఎలా తిరిగావు అన్ని నాకు తెలుసు. సో కష్టపడేది మనం, విఆర్ డూయింగ్ అవర్ వర్క్, విఆర్ డూయింగ్ అవర్ జాబ్, వచ్చేది లేదు అనేది ఆ దేవుడు చూసుకుంటాడు అంతే. హోప్ ఫర్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఇన్షాల్లా. బెస్ట్. ఆ రిలీజ్ డేట్ వీడియో కూడా చెప్పు, చాలా మంది వందల వేల మంది కామెంట్ పెడుతున్నారు, డేట్ చెప్పి వెబ్సైట్ చెప్పండి. సరే తప్పకుండా. యా ఓకే అక్క, థ్యాంక్ యూ, ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్ నాన్న.